ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో దేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో కార్మికులందరూ పాల్గొని సమ్మె విజయవంతం చేయాలని మెదక్ జిల్లా ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి అయ్యవారి లక్ష్మణ్ పిలుపునిచ్చారు నిజాంపేట మండల కేంద్రంలో నేడు గోడ పత్రికను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలను అవలంబిస్తుందని దేశంలో లాభాలు తెచ్చిపెడుతున్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పెత్తందారులకు అమ్మివేస్తున్నారని మండిపడ్డారు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం కార్మిక చట్టాలను మోడీ ప్రభుత్వం రద్దు చేసి కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చే విధంగా నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థలను ధ్వంసం చేసే చర్యలను నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి అయ్యవారి లక్ష్మణ్ జిల్లా బీడీ కార్మిక సంఘం అధ్యక్షుడు జిడి యాదవ్ గౌడ్ నారాయణ లక్ష్మణ్ హరికృష్ణ తిరుమలయ్య తదితరులు పాల్గొన్నారు భారతదేశ వ్యాప్తంగా ఇరవై వేల ఇరవై తొమ్మిది దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక వర్గానికి మేము పిలుపునిస్తా ఉన్నాం ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉన్నది ప్రైవేటీకరణ పేరుతో ప్రైవేటీకరణ పేరుతో ఈరోజు లాభాలున్న లాభాలు నడిచేటువంటి ఈ ప్రభుత్వ రంగ సమస్యలన్నీ కూడా ప్రైవేటీ పరం చేయడానికి పూనుకుంటూ ఉన్నది వెంటనే ఈ ప్రైవేటీకరణ వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం లే భారతదేశంలో వంద సంవత్సరాల కింద పోరాడు సాధించుకున్నటువంటి లేబర్ కార్మికుల చట్టాలను నాలుగు లేబర్ చట్టాలను వెంటనే రద్దు చేయాలని అదేవిధంగా బీడీ కార్మికులకు ఈరోజు పిఎఫ్ నంబరు ఉన్నటువంటి యాభై సంవత్సరాల నుండి ప్రతి కార్మికులు కూడా పదివేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని అదేవిధంగా అదేవిధంగా బీడీ కార్మి స్కాలర్షిప్పులు వెంటనే విడుదల చేయాలని అదేవిధంగా బీడీ కార్మికులకు స్థలం ఉన్న వారికి ఆరు లక్షల రూపాయలు ఇల్లు ఇల్లు నిర్మాణానికి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అందరూ కలిసి కట్టుగా ఏఐటీసీ ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహించి ఈ సమ్మెను విజయవంతం చేయాలని చెప్పేసి ఏఐటీసీగా మెదక్ జిల్లా నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం